మనకి సోషల్ మీడియా యుగంలో స్పెషాలిటీ ఏంటంటే, మొదటి రోజుల్లో పాజిటివ్ దృక్పథం, మనం ఒక భావజాలంతో మూవ్ అవుతుంటే ఆ భావజాలంతో మమేకం అయ్యే వాళ్ళందరూ యాడ్ అవ్వటం, ఇదంతా అది ఆప్టిమిస్టిక్ కాలం అన్నమాట. ఇప్పుడు పెసిమిస్టిక్ కాలం, అంతా వ్యతిరేక భావజాలం. ఎవడు ఎక్కువ వ్యతిరేకంగా మాట్లాడతాడో వాడు పాపులర్, వాడికి సంబంధించి హైలైట్ కావడం. ఈ కారణాలని అడ్డుపెట్టుకుని జరుగుతున్నటువంటి క్రతువులు, అధికారంలో సుదీర్ఘకాలం పాటు ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీలో నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ పదే పదే తెర మీదకి తీసుకొస్తున్నారు. అంతా నాశనం అయిపోతుంది, అంతా నాశనం అయిపోతుంది. ఒక్కసారి అంటే ఒక్కొక్క అంశంకి ఒక వీడియో చూద్దాం. ఫస్ట్ ఒక్క పాయింట్ తీసుకుందాం. ఏంటది అంటే, కాంగ్రెస్ పార్టీ 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో అదే కదా ఉంది. జాతీయ రహదారుల నిర్మాణం అన్నటువంటిది ఏనాడన్నా పబ్లిక్ అవసరానికి అనుగుణంగా ఎఫర్ట్ పెట్టిందా? ఒక్కసారి ఇవాళ ఉన్న యువతరం ఒక్కసారి మీ తాతను అడగండి, మీ నాన్నని అడగండి. ఇప్పుడు నేను చూశాను, నా కళ్ళ ఎదురుగుండా చూశాను. బెజవాడ హైదరాబాద్ రోడ్డు అంటే 12 గంటలు జర్నీ పట్టేది, తర్వాత కాలంలో 11, 10 నుంచి 12 తక్కువ అయ్యేది కాదు. ఆ రోడ్డు ఇవాళ మనం హైవేలో ఒకవైపు చూస్తాం కదా, అంటే 4 లైన్ రోడ్లో ఒకవైపు చూస్తాం కదా, 2 లైన్ ఇటు 2 లైన్ అటు, అట్లాంటి ఒక 2 లైన్ ఆ రోజుల్లో రోడ్డు మొత్తం హైవే. అదే హైవేకి అనుకునే దాబాలు ఉంటాయి. ఆ దాబా దగ్గర లారీలు పెడితే ఇలాగ తిరిగి వెళ్ళాలి, అప్పుడు మొత్తం ట్రాఫిక్ మళ్ళీ స్లో. రాత్రి పూట్ల అదో పెద్ద తలనొప్పి, అందువల్ల లేట్ అయిపోయాయి వెహికల్స్. పోనీ వాళ్ళు అట్లాగని చెప్పి తినకుండా వెళ్ళమని చెప్తామా? అసాధ్యం. అది కాకుండా ఎక్కడన్నా ఒక్క యాక్సిడెంట్ జరిగిందా, వెహికల్స్ అన్ని ఇలా తిరిగి వెళ్లాల్సిందే, అక్కడ ట్రాఫిక్ జామ్స్. మనం టైం అనుకుని వెళ్ళడం అనేది ఉండేది కాదు. మరి సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిందే. అటల్ బిహారీ వాజ్పేయి 1998 వచ్చిన తర్వాత స్వర్ణ చతుర్భుజి పేరుతో దేశవ్యాప్తంగా 4 లైన్ రోడ్లు 6 లైన్ రోడ్లు వెయ్యాలన్న ఆలోచన వచ్చేదాకా ఎందుకు వేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? అసలు ఆలోచన ఎందుకు చేయలేకపోయింది? మౌలిక వసతుల కల్పనలో అత్యంత కీలకమైనది, వ్యాపారానికి అత్యంత కీలకమైనటువంటిది, అది మొట్టమొదటిగా ఆలోచించాల్సినటువంటిది. ఇవాళ 4 లైన్లు 6 లైన్లు 8 లైన్లు 10 లైన్లు 12 లైన్లు ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు ఎన్ని జరుగుతున్నాయి మౌలిక వసతులు? ఇది కాంగ్రెస్ పార్టీ మరి తన పరిపాలనా విధానంలో ఎందుకు చేతకాలేదు? ఇది ఆలోచించాల్సిన అంశం.